అంటే మూడు సార్లు ముగ్గురు కేంద్ర మంత్రులు మనం పంపిన బిల్లు మీద మన రాష్ట్ర ప్రభుత్వానికి మీ బిల్లు మా పరిశీలనలో ఉందని ఒకసారి కోర్టులో కేసు ఉందని ఇంకోసారి వాళ్ళు రకరకాలుగా ఉత్తర ప్రత్యుత్తరాలు చేసింది. ఇదంతా ఒకవైపు ఉంటే అసలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనే రాలేదని కేంద్ర మంత్రి మాట్లాడడం ఇంతకంటే విడ్డూరమైనటువంటిది, ఇంతకంటే దుర్మార్గంగా అంటే పట్టపగలు పార్లమెంట్ సాక్షిగా పచ్చి అబద్ధాలు మాట్లాడడం. అంటే నాకు తెలిసి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పచ్చి అబద్ధాలు ఆడిన ప్రభుత్వం ఇంకోటి ఏదైనా చరిత్రలో ఉందని అయితే నేను అనుకోవడం లేదు. అంటే అబద్ధాల పునాదుల మీదనే ఇలా బీజేపీ ప్రభుత్వం బతుకుతూ ఉంది. అందుకే అది భారతీయ జనతా పార్టీ కాదు, అది భారతీయ జూటా పార్టీ అని చెప్పి ఇలా అందరూ కూడా పిలుస్తూ ఉన్నారు. మీ ఎందుకంటే మీరు ఫేక్ వాట్సాప్ యూనివర్సిటీలు, అవే వాట్సాప్లో అన్ని ఫేక్ న్యూస్లు అబద్ధాలు ప్రచారం చేయడం. సరే వాట్సాప్లోనే ఫేక్ చెప్పిందేమో అనుకుంటే ఇప్పుడు పార్లమెంట్లో కూడా ఫేక్ న్యూసే చెప్తుంది. పార్లమెంట్ సాక్షిగా కూడా పచ్చి అబద్ధాలు ఇలా మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఈ ప్రభుత్వానికి గిరిజనులంటే గిట్టదు, దళితులంటే పట్టదు, మైనార్టీల గురించి అయితే చెప్పనక్కర్లేదు. అసలు ఏ విషయం వీళ్ళు ఏది అడిగినా నో డాటా అవైలబుల్, నో డాటా అవైలబుల్ అని చెప్పడం బీజేపీకి ఒక అలవాటుగా మారింది. ఈ కరోనా వల్ల దేశంలో ఎంతమంది చనిపోయిండ్రు అంటే నో డాటా అవైలబుల్. ఈ దేశంలో ఎన్ని ఫ్యాక్టరీలు మూతబడ్డాయంటే నో డాటా అవైలబుల్. ఈ దేశంలో ఎంతమంది ఉద్యోగాలు కోల్పోయిందంటే నో డాటా అవైలబుల్. చివరికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు అందినాయంటే కూడా నో డాటా అవైలబుల్. ఇది నో డాటా అవైలబుల్ గవర్నమెంట్ అయిపోయింది. అంటే ప్రభుత్వం నడుపుతున్నారా, ఏమైనా అబద్ధాల ఫ్యాక్టరీ నడుపుతున్నారా మీరు? అబద్ధాలు మానండి, ఇప్పటికైనా ప్రజల నిజమైన అభ్యుదయం కోసం పనిచేయండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు అట్టడుగు వర్గాలైనటువంటి ఈ ఎస్టీల యొక్క అభ్యున్నతి కోసం రాష్ట్రం వచ్చిన తొలినాళ్ళలోనే మేము ఈ బిల్లును అసెంబ్లీలో పాస్ చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపినాం. ఇలా గత ప్రభుత్వాలు తండాలు మేము గ్రామ పంచాయతీలు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టి మాట తప్పితే ఇవాళ మేము రాష్ట్రంలో 3000కు పైచీలకు తండాలను గ్రామ పంచాయతీలు చేసినాం. అంతేకాదు బడ్జెట్లో ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ల్యాబ్స్ కాకుండా దేశంలోనే క్యారీ ఫార్వర్డ్ విధానాన్ని తీసుకొచ్చిన ఒకే ఒక్క ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. సేవాలాల్ మహారాజ్ జయంతిని దేశంలోనే అధికారికంగా ప్రభుత్వ ఖర్చులతో నిర్వహిస్తున్న ఒకే ఒక్క ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. 1000 కోట్ల రూపాయలతో తండాలకు రోడ్లు వేస్తున్న ప్రభుత్వం. అన్ని తండాల్లో 25 లక్షల రూపాయలతో జీపీ బిల్డింగులు కట్టాలని 600 కోట్లు బడ్జెట్లో పెట్టిన ప్రభుత్వం. రాష్ట్ర రాజధానిలో ఇవాళ బంజారా భవన్ను కట్టిన ఒకే ఒక్క ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ విదేశాల్లో ఎవరైనా గిరిజనులు చదువుకుంటే 20 లక్షల రూపాయలు ఉచితంగా ఇస్తున్న ప్రభుత్వం ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం. ఏ రాష్ట్రంలో నైనా ఈ స్కీమ్స్ ఉన్నాయా గిరిజనుల కోసం? దేశంలో ఎక్కడన్నా అమలు చేస్తున్నారా? ఏ బీజేపీ పాలిత రాష్ట్రంలోనైనా ఉన్నాయా అని నేను ఈరోజు అడుగుతా ఉన్నా. అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజనుల కోసం ఇంత బాగా చేస్తుంటే ఇవాళ ఇన్ని రోజులు తొక్కిపెట్టింది వాళ్ళు, ఇన్ని రోజులు ఈ బిల్లును అమలు చేయండి వాళ్ళు, పైగా ఇప్పుడు ప్రతిపాదనలే రాలేదని తడిగుడ్డతో ఇలా గిరిజనుల గొంతు కోసే ప్రయత్నం చేసింది బీజేపీ ప్రభుత్వం. ఇది చాలా దుర్మార్గమైనటువంటి, ఇదేదో రెండు పార్టీల మధ్య విషయం కాదు కదా, ఇది రెండు ప్రభుత్వాల మధ్య విషయం, ఇది రాజకీయపరమైన అంశం కాదు. లక్షలాది మంది గిరిజనుల భవిష్యత్తుకు సంబంధించిన విషయం, లక్షలాది మంది గిరిజనుల జీవితాలకు సంబంధించినటువంటి విషయం. ఇది రాజ్యాంగం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగపరంగా వారికి కల్పించినటువంటి హక్కు. దీన్ని కాదనే హక్కు మీకు ఎక్కడిది? ఎంతకాలం తొక్కి పెడతారు? మీ తప్పును మీరు కప్పిపుచ్చుకోవడానికి, మీ చేతగాంతనాన్ని చెప్పుకోలేక రాష్ట్ర ప్రభుత్వం నుంచే ప్రతిపాదనలు రాలేదని మాట్లాడేటువంటి హక్కు మీకు ఎక్కడిది? పార్లమెంటును కూడా పక్కదో పట్టించింది మీరు. పార్లమెంటును రాజ్యాంగం సాక్షిగా, రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి కేంద్ర మంత్రులు ఇవాళ పార్లమెంటునే తప్పుదో పట్టించే విధంగా ఈ అబద్ధాల ఫ్యాక్టరీని నడుపుతున్నారు. అబద్ధాలను ఇవాళ పార్లమెంట్ సాక్షిగా పార్లమెంటును కూడా వాడుకున్నటువంటి చరిత్ర ఇవాళ బీజేపీ పార్టీది. అన్ని రుజువులు కూడా కళ్ళ ముందు ఉన్నాయి, ఇవాళ మీడియా ముందు పెట్టినాం. మేము పంపిన బిల్లు గిరిజన సంక్షేమ మంత్రిత్వ శాఖ కేంద్రంలో రికమెండ్ చేసింది, కేంద్ర మంత్రులు రాసిన లేఖలు, స్వయంగా ముఖ్యమంత్రి గారు రాసిన లేఖలు, గౌరవ మంత్రి సత్యవతి రాథోడ్ గారు రాసిన లేఖలు అన్నీ కూడా మీ ముందు పెట్టినాం. అన్ని సాక్ష్యాలు కూడా మీ ముందు ఉన్నాయి. మేము అందుకే ఇవాళ ప్రధానమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం.
పార్లమెంట్ సాక్షిగా ఇయాల సభను తప్పుదోవ పట్టించి మా రాష్ట్ర గిరిజనుల యొక్క మనోభావాలను దెబ్బతీసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అవమానపరిచే విధంగా సభకు తప్పుడు సమాచారం ఇచ్చి తప్పుడు సమాధానం ఇచ్చిన కేంద్ర మంత్రి గారిని వెంటనే బట్టరఫ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం బేషరతుగా మా రాష్ట్ర గిరిజనులకు రాష్ట్ర ప్రభుత్వానికి తక్షణమే క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మేము దీన్ని ఇంతటితో వదలం పార్లమెంట్ నడుస్తా ఉంది మా పార్లమెంట్ పార్టీ నాయకులు పెద్దల కేశరావు గారు నామా నాగేశ్వరరావు గారు రే పార్లమెంట్ లో వీళ్ళ మీద ప్రివిలేజ్ మోషన్ కూడా మూవ్ చేస్తాం వీళ్ళ యొక్క ఈ అబద్ధాలను దేశం మొత్తానికి తెలిసే విధంగా పార్లమెంట్ లో ఎండగడతాం క్షమాపణ చెప్పేదాకా వదిలిపెట్టం తక్షణమే ఈ బిల్లు పాస్ చేయాలని మా గిరిజనులకు రిజర్వేషన్ అమల్లోకి తేవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అంతే కాదు ఈ రాష్ట్రవ్యాప్తంగా ఉండే మా గిరిజన సోదర సోదరీమణులకు కూడా పిలుపునిస్తా ఉన్నాం ఈ కేంద్ర ప్రభుత్వం మనం పంపిన బిల్లును పంపలేదని ఇంతకాలం తొక్కిపెట్టి కాలయాపన చేసి మన హక్కులను కాలరాస్తున్న ఈ బీజేపీ ప్రభుత్వం యొక్క శవయాత్రలు రాష్ట్రవ్యాప్తంగా జరపాలని నిరసనలు జరపాలని ధర్నాలు చేయాలని ప్రతి గోండుగూడెములో గిరిజన తండాలో రేపు నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తా ఉన్నాం అన్ని యూనివర్సిటీల్లో కాలేజీల్లో కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం పక్షాన రాష్ట్ర గిరిజనుల పక్షాన ఈ యొక్క రిజర్వేషన్ను అమలు చేయాలని చెప్పి నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి కూడా మేము ఈరోజు పిలుపునిస్తా ఉన్నాం ఎందుకంటే ఇది చాలా దుర్మార్గమైనటువంటిది మీరు చేయాల్సింది చేయక పైగా బిల్లే రాలేదని చెప్పి పూర్తిగా ఇది తప్పుదో పట్టించడం ఇది చాలా దుర్మార్గమైనటువంటిది ఇయాల మా మంత్రి గారి పేరులోనే ఉంది సత్యవతి మా మంత్రి గారు రాసిన లేఖ సత్యవతి గారు రాసిన లేఖ కూడా తప్పేనా ఇవాల మీరు సత్యాన్ని దాచి అసత్యాన్ని చెప్తున్నారు మీరు అసత్యానికి ప్రతినిధిగా ఇయాల కేంద్ర మంత్రి మారినారు ఇయాల మా మంత్రి గారు అన్ని వివరాలతో లేఖ రాశారు సత్యవతి గారు ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రధానమంత్రి గారిని కలిసి వారు కూడా విన్నవించడం జరిగింది ఇవన్నీ పక్కన పెట్టి మాకు అసలు ప్రతిపాదనే రాలేదని మాట్లాడడం అనేటువంటిది చాలా చాలా విడ్డూరం అసలు దీని విచిత్రమనాలనా విడ్డూరమనాలనా ఏమనాలనో దాన్ని నాకు మాటలు జాలని పరిస్థితి ఏదో ఉత్తగ ఒక లెటర్ రాసినామో ఒక తీర్మానం రాసినామంటే ఏదో అందరంటే లెక్క ఒక రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి రాసింది శాసనసభలో బిల్లును ప్రెసిడెంట్ యొక్క రాష్ట్రపతి గారి ఆమోదం కోసం పంపిన బిల్లును మీరు తొక్కిపెట్టి దీన్ని అమలు చేయకుండా అన్యాయం చేసిన మీరు బిల్లు రాలేదని మాట్లాడడం అనేటువంటిది ఇది నిజంగా విడ్డూరంగా ఉంది అందుకే ముఖ్యమంత్రి గారు కూడా మొన్న అన్నారు దిస్ గవర్నమెంట్ షుడ్ గో అన్నారు ఎందుకన్నారు ఈ అబద్ధాల అసత్యాల ప్రభుత్వం కొనసాగే హక్కు లేదు ఇది తెలంగాణ విషయంలోనో గిరిజనుల విషయంలోనే కాదు అన్ని వర్గాల విషయంలో ఈ దేశంలోని అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే రకమైన అబద్ధాలతోని అర్ధ సత్యాలతోని ఈ ప్రభుత్వం మరి దేశానికి అన్యాయం చేస్తుంది రాష్ట్రాలకు అన్యాయం చేస్తుంది గిరిజనులకు అన్యాయం చేస్తుంది కనుకనే దిస్ గవర్నమెంట్ షుడ్ గో అని ముఖ్యమంత్రి గారు నిన్న స్వయంగా ఇదే హాల్లో గట్టిగా నొక్కి చెప్పడం జరిగింది ఇది మన కళ్ళ ముందు కనబడతలేదా ఇది ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి పార్లమెంటు వేదికగా ఈ అబద్ధాలు ఆడినటువంటి ప్రభుత్వానికి ఇంకా కొనసాగే హక్కుందా ఈ ప్రభుత్వాలు మనకు అవసరమా ఇలా అందరూ కూడా ఆలోచించాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అయితే మేము దీన్ని ఇంతటితో వదిలిపెట్టాం ఈ బిల్లు ఆమోదించేదాకా డెఫినెట్గా గ్రామ గ్రామాన తండాల్లో జిల్లా జిల్లాల్లో ధర్నాలు కొనసాగుతూనే ఉంటాయి పార్లమెంట్లో నిలదీస్తూనే ఉంటాం క్షమాపణ చెప్పేదాకా ఈ బిల్లు ఆమోదం తెలిపేదాకా బీజేపీ నాయకుల వెంట పడాల్సిందే ఇడ్చిపెట్టేదే లేదు మీరు ఇక్కడ వచ్చి బాగా మాట్లాడుతున్నారు మీకు దమ్ముంటే గిరిజనుల మీద ప్రేమ ఉంటే మీకు చిత్తశుద్ధి ఉంటే నిజాయితీ ఉంటే తక్షణమే ఈ బిల్లును ఆమోదించండి ఆమోదించి గిరిజనులకు మాకు న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా రావాల్సిన రిజర్వేషన్లు అందించండి ఇక్కడ నోరు పెంచుకొని మాట్లాడాడు కాదు బండి సంజయ్ గారు ఈ రాష్ట్రం నుంచి ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మీరు మాటల్లో కాదు ఇలా ప్రభుత్వంలో ఉన్నారు 2017 నుంచి 5 ఏళ్ల నుంచి బిల్లును మీరు తొక్కిపెట్టిండ్రు 5 ఏళ్ల నుంచి న్యాయబద్ధంగా మా గిరిజనుల హక్కులను మీరు రావాల్సిన హక్కులను కాలరాస్తున్నారు ఇలా మీకు ఈ రాష్ట్రం నుంచి ఉన్న 4 ఎంపీలు కేంద్ర మంత్రి గారు ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఉత్త సొల్లు పురాణం మాట్లాడు కాదు పొద్దున్నేస్తే పనిచేసే కేసీఆర్ గారినో టీఆర్ఎస్ ప్రభుత్వం మీద పిచ్చి పిచ్చి ప్రేరేపణలు కాదు మీకు చేతనైతే మీకు దమ్ముంటే మీకు నిజాయితీ ఉంటే
తక్షణమే మా గిరిజనుల రిజర్వేషన్ అమలు చేయించండి. ప్రధానమంత్రి గారు కూడా ఈ దేశంలోని గిరిజనుల మీద మీకు ప్రేమ ఉంటే ఇయాల పార్లమెంట్ సాక్షిగా మరి దేశం మొత్తాన్ని తప్పుదోవ పట్టించినటువంటి గిరిజన మంత్రి గారిని తక్షణమే సస్పెండ్ చేయాలి, బట్టరఫ్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము.